నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు కొండా మురళి తాను పోటీ చేయడానికి ఇబ్బందులు ఎదురవడంతో భార్యని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆమెని రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలిపిన ప్రత్యేకత ఆయనది. మురళి సురేఖ విలక్షణ రాజకీయంతో కొండా దంపతులకు తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన కొండ రాజకీయంగా ఎదిగిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం వర్మ కొండా పేరుతో బయోపిక్ తెరకెక్కిస్తుండడంతో కొండా పేరు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే కొండా మురళి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కొండా మురళి 1963 అక్టోబర్ 23లో కొండా చెన్నమ్మ కొమరయ్య పటేల్ దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం వరంగల్ గ్రామీణ జిల్లా గీసుగొండ మండలంలోని వంచనగిరి. అయితే కొండా మురళి ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు. బాల్యం నుండి కొండా మురళి సామాజిక ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టేవారు. కుటుంబం నిర్వహించే రైస్ మిల్ వ్యవహారాలు చూసుకుంటూనే ప్రజల కోసం అన్యాయాలపై పోరు సలిపేవాడు. దళిత వెనుకబడిన వర్గాల వారి తరపున పోరాడేవారు. బలహీన వర్గాల నాయకుడిగా బలమైన ముద్ర వేసుకున్న కొండా జీవితంలో ఆర్కేతో అనుబంధం ఓ ప్రత్యేకమైంది. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నేత సుదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్కేతో మురళి బంధం గురించి ఉమ్మడి వరంగల్లో పలు విధమైన చర్చలు సాగేవి. ఎన్కౌంటర్లో చంపేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకి ఇంకా కొండా మురళికి ఉన్న ఒక మహా ప్రత్యేకమైన సంబంధం, ఆ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండు, అప్పటి పరిస్థితులు సినిమాటిక్గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. 1987లో బిఏ పూర్తి కాగానే వంచనగిరిలో సర్పంచ్గా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక తీరు కూడా మురళిని ప్రత్యేకంగా నిలిపింది. కాలేజీలో ఉన్నప్పుడే తనదైన దూకుడు చూపే కొండా కాలేజ్లో తన జూనియర్ అయిన సురేఖని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుబేదార్ పోస్ట్ ఆఫీస్లో సురేఖ కోసం ఆయన ప్రత్యేకంగా వేచి చూసేవాడు. కాలేజ్లో సురేఖ ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. అప్పట్లోనే స్కూటీపై రావడం సురేఖలో ఆయన్ని ఆకర్షించిన ప్రధాన అంశం. దాదాపు 7.5 పాటు సురేఖ చుట్టూ తిరిగి ఆ తర్వాత ప్రపోజ్ చేసి ప్రేమను గెలిపించుకున్నాడు. అయితే బుల్లెట్ బండి మీద వచ్చి షటిల్ ఆడుతున్న సురేఖని పిలిపించి పెళ్లి చేసుకుంటా అని నేరుగా ఆమెకే చెప్పడం సురేఖని ఆకర్షించింది. 2 సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశాక పెళ్లి చేసుకున్నారు. అయితే 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు గల కుటుంబంలోకి సురేఖని కోడలుగా తీసుకువెళ్ళాడు. మురళి ఆర్కే లెఫ్ట్ ఐడియాలజీతో ముందుకు వెళ్ళేవారు. ఇక ప్రేమలో ఉన్నప్పుడు రైస్ మిల్లులో ఉన్న డబ్బు మొత్తం సురేఖ కోసం ఖర్చు పెట్టేవాడు. సురేఖతో పెళ్ళైన కొంతకాలానికే ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. కొండా మురళి వంచనగిరి విలేజ్ సర్పంచ్గా 1987లో పోటీ చేసి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. 300 కాపు యూత్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. బూర్జువా రాజకీయ పార్టీలో కొనసాగుతూనే పీపుల్స్ వార్తో సంబంధాలు కలిగి ఉండడం కొండా ప్రత్యేకత. అయితే వరంగల్ రాజకీయాలలో వేగంగా తన ముద్ర చాటుకున్న కొండాకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి వచ్చిన పిలుపు ఆయన రాజకీయ జీవితంలో మరో మలుపు తిరగడానికి కారణమైంది. ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని కొండా అనుకున్నా అప్పటికే మురళిపై కేసులు ఉండడంతో రాజశేఖర్ రెడ్డి సురేఖని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావించారు. 1999లో శాయంపేట నుండి సురేఖని గెలిపించుకుని తన పవర్ చూపించాడు. కొండా సురేఖని ముందు నిలిపి ఆయన ప్రజానాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేని ప్రజలకు చేరువ చేయడంలో కొండా కీలక పాత్ర పోషించారు. ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ అప్పటి పరిస్థితులు సినిమాటిక్గా క్యాప్చర్ చేయడానికి నేను మురళీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోఆపరేట్ చేయమని కోరడం జరిగింది. ఈ సినిమా తీయటం వెనక ఉన్న నా ఉద్దేశం విని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సురేఖని ప్రజలకి చేరువ చేసి ప్రజా నాయకురాలుగా తీర్చిదిద్దడంలో కొండా మురళిది విశిష్టమైన పాత్ర. ఎమ్మెల్యేగా ప్రజలకి సురేఖని చేరువ చేసి ఆ తర్వాత 5 ఏళ్లలో 44,000 ఓట్లతో సురేఖని మరోసారి గెలిపించుకున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలగడం కొండా ప్రత్యేకత. 22 ఏళ్లకే పెళ్లి చేసుకుని అటు కుటుంబాన్ని ఇటు రాజకీయాల్ని ఆయన నడిపించిన తీరు ప్రత్యేకమైంది. మురళి తన భార్యని రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా అనూహ్యంగా మొదలైంది. మండల పరిషత్ మొదట బీసీ జనరల్గా అయింది. అయితే మురళిని అడ్డుకోవడానికి ఆయన ప్రత్యర్థులు బీసీ మహిళగా రిజర్వేషన్ మార్చారు. దీంతో భార్య సురేఖని బరిలో నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకుని తన సత్తా చాటాడు. ఇదే వైఎస్ని ఆకర్షించి కొండా దంపతులని తన దగ్గరికి పిలిపించుకునేలా చేసింది. వైఎస్తో మురళికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అప్పటి వరకు గడ్డం కళ్ళజోడుతో కనిపించే మురళి వైఎస్ చెప్పిన మాటతో గడ్డంతో కనిపించడం మానేశాడు. అంతటి అనుబంధం వారిద్దరిది. ఇక ఆ తర్వాత వైఎస్ తనయుడు జగన్తోనూ కొండా మురళి అనుబంధం కొనసాగింది. అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్తో విభేదించి తెరాసలో చేరడం కొండా రాజకీయ జీవితంలో మరో మలుపు. తెరాస నుండి కొండా సురేఖని మరోమారు గెలిపించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల నాటికి పరిణామాలు మారిపోయి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. జిల్లా స్థాయి రాజకీయాల్లో కీలకంగా ఉన్న మురళి ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడం విశేషం. అయితే ఆయన 2 సార్లు ఎమ్మెల్సీగా సేవలందించారు. ఓ ఫైరింగ్లో గాయపడి చావు వరకు వెళ్లడం, 9 సంవత్సరాలు వివిధ కేసుల్లో ఇరుక్కోవడం, జైలు జీవితం గడపడం కొండా జీవితంలో చేదు ఘట్టాలు. నాటి రాజకీయ పరిస్థితుల్లో మురళి వ్యవహరించిన విధానం ప్రత్యేకంగా ఉండేది. వరంగల్ సెంట్రల్ జైలు నుండి విడుదలైన నక్సల్ని ఆయన స్వయంగా తీసుకువెళ్లడం, ఆర్కేతో అనుబంధం దాచుకోకపోవడం మురళి రాజకీయాన్ని సరికొత్తగా మార్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున అన్ని తామై వ్యవహరించేందుకు సిద్ధమవుతోన్న కొండా సురేఖ మురళి దంపతులు పొలిటికల్ రివెంజ్ తీర్చుకునేందుకు ఇప్పటి నుండే వ్యూహరచన మొదలుపెట్టారు. వరంగల్ జిల్లా, అందులోనూ వరంగల్ నగరంలోని అనేక ప్రాంతాలపై కొండా దంపతులకు మంచి పట్టుంది. వారికి అనుకూల వర్గం ఉంది. ఈ కారణంగానే వరంగల్ రాజకీయాల్లో బలమైన ముద్ర చాటే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వర్మ కొండా దంపతుల జీవితాన్ని తెరపై చూపనుండడం కొండా జీవితంలో మరో మలుపు. మొత్తం మీద రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చి విభిన్న రాజకీయ పంథాలో నడిచి ఎన్నో పోరాటాలు, మరెన్నో కష్టనష్టాలు చవిచూసిన కొండా రాజకీయం వరంగల్ రాజకీయాల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాళ్లే కొండా మురళి, కొండా సురేఖ. నేను తీస్తున్నది సినిమా కాదు. నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తీస్తున్న తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర. 80లలో మొదలైన చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాల్ని కూడా కరుస్తూనే ఉన్నాయి. మున్ముందు రాజకీయాల్ని కూడా కరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు, దాని రూపు మార్చుకుంటుందంతే. కొండా చిత్రం షూటింగ్ పూర్తిగా వరంగల్ మరియు పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగబోతుంది. మా ఈ చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవబోతోంది.